అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. ఈ వీడియోలో 3 స్టాక్స్ కొద్దిగా డిక్లైన్ అయినాయి అండ్ డిక్లైనింగ్ దగ్గర నుంచి కూడా అట్రాక్టివ్గా కనబడుతున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు స్మార్ట్ మనీ కార్నర్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్స్ చెప్పండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అండ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. సో ఇండోకో రెమెడీస్ ఒక మంచి షార్ప్ కరెక్షన్ అయితే కనబడుతుంది కదా ఇక్కడ. సో 300 ఎబో లెవెల్స్ దగ్గర దాకా కూడా కరెక్షన్ అయింది, అక్కడ నుంచి కొద్దిగా అప్స్వింగ్ అయితే కనబడుతుంది. సో టెక్నికల్గా నాకు ఇక్కడ నుంచి స్టాక్ అయితే స్ట్రాంగ్గా కనబడుతుంది. అండ్ రీసెంట్ రిజల్ట్స్ అయితే తీసుకుంటే నెట్ సేల్స్ అనేవి కొద్దిగా పెరిగాయి, కానీ నెట్ ప్రాఫిట్లో లాస్ట్ ఇయర్ ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ కంపేర్ చేస్తే 2.88% తగ్గాయి. అండ్ ఎబిటా అనేది 17.38% తగ్గింది. అండ్ ఈపీఎస్ అనేది 4.17 ఉంది ఇయర్, లాస్ట్ ఇయర్ ఈ టైంకి 4.30 ఉంది. సో ఈ నెగటివ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ స్టాక్లో అయితే కంపెన్సేట్ అయ్యాయి. సో స్టాక్ ఇక్కడ నుంచి పాజిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. నౌ నెక్స్ట్ స్టాక్ మార్క్సన్ ఫార్మా. సో మార్క్సన్ ఫార్మా ఒక ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఫార్మాస్యూటికల్ కంపెనీ అండ్ ఎక్కువ మంది అనలిస్టులు కూడా ఇక్కడ నుంచి బై సజెషన్ అయితే చేస్తున్నారు. సో మార్క్సన్ ఫార్మా ప్రస్తుతానికి అరౌండ్ 45 లెవెల్స్ దగ్గర ఉంది. సో కరెక్షన్ అయితే జరిగింది మార్క్సన్ ఫార్మాలో కూడా. సో ఇక్కడ నుంచి కూడా కొద్దిగా పాజిటివ్ స్వింగ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది మార్కెట్ సపోర్ట్ చేస్తే. అండ్ 3 ఇయర్ సిఏజీఆర్ గ్రోత్ అనేది 15.1% ఉంది రెవెన్యూ గ్రోత్. నెట్ ప్రాఫిట్ 32.4% గ్రోత్ ఉంటే ఆపరేటింగ్ ప్రాఫిట్లో 25.1% గ్రోత్ అయితే కనబడుతుంది. సో రెవెన్యూ ఒకసారి గమనించండి, ఇదంతా కూడా రెవెన్యూస్ అనేవి డిఫరెంట్ క్వార్టర్స్లో ఎలా మూవ్ అవుతూ వస్తున్నాయి. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెద్దగా వేరియేషన్ అయితే ఏమీ లేదు, ఎక్స్ట్రాడినరీ వేరియేషన్ లేదు, కానీ బట్ స్టిల్ ఒక పాజిటివ్ ఫ్లో అయితే కనబడుతుంది రెవెన్యూస్లో. అదేవిధంగా నెట్ ప్రాఫిట్స్లో లాస్ట్ ఇయర్ జూన్తో కంపేర్ చేసుకుంటే నెట్ ప్రాఫిట్ అనేది చాలా మటుకు తగ్గింది. సో ఆ కరెక్షన్ అనేది స్టాక్ ప్రైస్లో కూడా కనబడుతుంది. సో మనకి వచ్చే నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఈ స్టాక్ యొక్క మొమెంటాన్ని పెంచడానికి హెల్ప్ అవుతాయి. సో పాజిటివ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి స్టాక్. అండ్ రీసెంట్గా మ్యూచువల్ ఫండ్స్ ఈ స్టాక్లో హోల్డింగ్స్ అయితే పెంచుకున్నాయి. సో ఎక్కువ శాతం వాటా ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. సో 0.46% మ్యూచువల్ ఫండ్ వాటా అనేది 0.95% పెరిగింది, అంటే ఆల్మోస్ట్ డబల్ అయింది మ్యూచువల్ ఫండ్ వాటా. స్మాల్ క్యాప్ స్టాక్స్లో కొద్దిగా కరెక్షన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మ్యూచువల్ ఫండ్స్ కొంటాయి కాబట్టి ఈ స్టాక్ కూడా అలాంటి ఎగ్జాంపుల్లోకి తీసుకోవచ్చు. అండ్ ఎఫ్ఐ వాటా కూడా 3.46% నుంచి 4.04% అయితే ఎఫ్ఐ వాటా పెరిగింది. సో ఇది మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ ఎట్ ద సేమ్ టైం ఎఫ్ఐ వాటా కూడా ఈ స్టాక్స్లో అయితే ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అజంతా ఫార్మా. ఈ స్టాక్ కూడా నాకు ఒక మంచి కరెక్షన్ ఫేజ్ ఏదైతే ఉందో 430 లెవెల్స్ నుంచి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వస్తుంది, అరౌండ్ 240 లెవెల్స్ దగ్గర దాకా వచ్చింది. అండ్ ఫర్దర్గా స్టాక్ అయితే అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది, బట్ మనమైతే అబ్జర్వ్ చేసి పెట్టుకోవాలి. ఇవి మేజర్గా టెక్నికల్గా చార్ట్స్ పరంగా కరెక్షన్ నుంచి స్వింగ్ తీసుకునే పాజిటివ్ స్వింగ్ తీసుకునే డైరెక్షన్లో ఉన్నాయి. సో అందుకని నేను ఈ స్టాక్స్ని షార్ట్ లిస్ట్ చేశాను. బట్ స్టిల్ మార్కెట్ మూమెంటం అయితే ఒకటి ఉంటుంది కదా, గ్లోబల్ ఫ్యాక్టర్స్ మార్కెట్ మూమెంటం, వాటిని కూడా కన్సిడర్ చేయాలి ట్రేడ్స్ చేసేటప్పుడు. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్. సో అజంతా ఫార్మా టోటల్ రెవెన్యూ తీసుకున్నా కూడా సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ రెవెన్యూ అయితే ఒక స్టేబుల్ రెవెన్యూ గ్రోత్ అయితే కనబడుతుంది మనకి ఇక్కడ. ఎట్ ద సేమ్ టైం నెట్ ప్రాఫిట్ ఒకసారి తీసుకుంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు నెట్ ప్రాఫిట్ అయితే కొద్దిగా తగ్గింది, అండ్ రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే నెట్ ప్రాఫిట్ అనేది పెరిగింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఇయర్ ఆన్ ఇయర్ అయితే కొద్దిగా డిక్లైన్ ఉంది. ఇక్కడ నుంచి ఒకవేళ ప్రాఫిట్స్ ఇంప్రూవ్ అయితే నెక్స్ట్ క్వార్టర్ కూడా పాజిటివ్గా పోస్ట్ చేస్తే డెఫినెట్గా స్టాక్లో మంచి మొమెంటం అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అజంతా ఫార్మా ర్యాలీ జరిగితే కనుక చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే స్టాక్. సో ఈ స్టాక్లో ప్రమోటర్ ప్లెడ్జ్ ఉంది, బట్ చాలా నెగ్లిజబుల్ అమౌంట్ ఆఫ్ ప్లెడ్జ్, 3.49%. ఎఫ్ఐ వాటా అనేది 8.64 నుంచి 8.3%కి తగ్గింది, బట్ స్టిల్ సబ్స్టాన్షియల్ వాటానే ఎఫ్ఐఎస్ హోల్డ్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా 10.5% మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ ఉంటే ప్రస్తుతానికి 10.88% హోల్డింగ్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. ఇవన్నీ కూడా స్టాక్కి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ స్టాక్లో వాటా పెంచుకుంటుంది అంటే డెఫినెట్గా స్టాక్లో మొమెంటం వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో ఇది బేసికల్గా 3 స్టాక్స్ బేస్డ్ ఆన్ టెక్నికల్ చార్ట్స్ ఆధారంగా మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది అనే ఒక ప్రాబబిలిటీ మీద సెలెక్ట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్స్ చెప్పండి. థ్యాంక్ యూ.